బోన్లో పడ్డాక సంఖ్యలో అవసరం లేదు, తీసేయి. నిన్ను వదిలి నీ నుంచి ఇంత దూరం వచ్చినా నా మీద ఆశ చావలేదా ఏంటింది అది మాట్లాడవు. మాట్లాడి స్వతంత్రత ఈ దేశంలో ఇంకా చచ్చిపోలేదనుకుంటా. అడవిలో ఉన్న బోన్లో ఉన్న సింహమే, దానికి జూలు నాకు ఈగో, మట్టి మట్టి కిలికేస్తున్నా, కాల్చి పారేస్తున్నా కొడుక. ఇక్కడికి వచ్చినా నీ మదం తగ్గలేదు, బాగుంది, చంపాలనుంది. క్రికెట్లో ఎవడన్నా రన్ తీస్తూ పడిపోతే అండ్ రన్అట్ చేయను, దాన్ని స్పోర్ట్స్మెన్షిప్ అంటారు. నిన్ను చంపను అని లెట్స్ ప్లే గేమ్. రోలే గేమ్ తెలుసా? రోలే డబ్బుల కోసం ఆడతారు, రష్యన్ రోలే ప్రాణాల కోసం ఆడతారు. మన ప్రాణాల కోసం మనం గేమ్ ఆడతాం. ఆట కొత్తదైన గన్ను పాత్ బుల్లెట్ తగిలే ఛాన్స్ 1 out of 6. మజా రావట్లేదు. ఓ పని చేద్దాం, గన్ను తిప్పితే ఎవరివైపు అయితే అవతల ఒక ప్రశ్న అడుగుతాడు, కరెక్ట్గా సమాధానం చెప్తే పక్కకు కలుస్తాడు. తెలివిగా సమాధానం చెప్తే ఇక్కడ కాల్చాలి. అబ్బాయిగా మజా. చావడానికి నీ స్కెచ్ నువ్వే వేసుకుంటున్నావు. సరే ఏం మొదలెడదామా? నువ్వు ఖచ్చితంగా తెలివిగా ప్రవర్తిస్తావని నా నమ్మకం. పోలీసు వాడిని కిడ్నాప్ చేసే ధైర్యం నీకెక్కడ? ఆటగాడికి కావాల్సింది తెగింపే. అయినా ఈ ఆటలకు నువ్వే నేను లాగావు, నీ చావుకు నువ్వే పునాది వేసుకున్నావు. నీ అడ్డాలకు వచ్చిన ధైర్యవారా నీకు? ఖచ్చితంగా నువ్వు ఎక్కడన్నా పట్టుకునేవాడిని, కానీ నువ్వు ఎక్కడ దొరకడం నాకు బోనస్. నేను ఓడిపోతే నువ్వు గెలిచినట్ట, నువ్వు గెలిస్తే నేను ఓడిపోయినట్ట, నువ్వు చేస్తే నేను ఓడిపోయినట్టు, నువ్వు చేవలాక బతుకుంటే నేను గెలిచినట్టు. మరి నువ్వు చేస్తే నేను ఎప్పటికైనా పోతాను, అది డిసైడ్ అయ్యే దిగిన వాడిని. నాకు పెద్ద పరకేం పడదు, కానీ నేను నిన్నేమైనా చేస్తానేమో నువ్వు భయపడి నన్ను చంపితే అది ఓటమవుతుంది, నీ గెలవలేదు తనమవుతుంది. ఈ సమాధానం చాలనుకుంటా. బ్యాట్ ఉండాల్సిన చేతిలో గన్ ఉంది, అంతా నీ వల్లే. నీ చావు కోసం ఈసారి ప్రకృతి మొత్తం ఎదురు చూస్తుంది అనుకుంటా. ఈసారి కానీ నువ్వు సమాధానం మిస్ అయితే నీ బ్రెయిన్లో ఈ బుల్లెట్ని దాచేస్తా. సరే నన్ను మార్చాలంటే ముందు ఏం మారుస్తావు? నీ ఉనికిని మారుస్తా. నువ్వు అనేవాడు ఉండకూడదు, లేదా మారకూడదు. అయినా ఇండియా ఆస్ట్రేలియాతో ఆడితే బాగుంటుంది, కానీ బంగ్లాదేశ్తో కాదు. నేను నిన్ను మారిస్తే ఓడిపోయినట్టు. మార్చను, వదలం. మిస్ అవ్వలేదురా, కావాలని మిస్ చేశాను. చావుని ఫేస్ చేయడం అంటే అంత ఈజీ కాదు. అది నీ చేతుల్లో ఉంటే మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నావు, అదే నా చేతుల్లో ఉంటే యమపాసం రా. ఒక్కసారి టిచ్చి చూడు, బుల్లెట్ బుర్రను ప్యూస్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఈసారికి నీ అంబాసన్ నువ్వే తిట్టుకో. నీ లెక్క ప్రకారం ఇప్పుడు ప్రకృతి మొత్తం నిన్ను చంపమని అడుగుతున్నట్టుంది రా. ముందు క్వశ్చన్ అడగరా. క్రికెట్ అంటే జెంటిల్మెన్స్ గేమ్ అంటారు, నేనంటాడు క్రికెటర్ అలా అయ్యాడు. క్రికెట్ బాల్ బౌండరీ దాటాలంటే జెంటిల్మెన్లో ఉంటే సరిపోదురా, బ్రెయిన్లో బోల్డంత స్కెచ్ బోల్డంత ప్లాన్ ఉండాలి. మ్యాచ్ గెలవాలంటే మన టీం స్ట్రాంగ్గా ఉంటే సరిపోదు, అవతల వాడి వీక్నెస్లు ఉంటే కనిపెట్టాలిరా. కంట్రీ నా కొరకు నువ్వు ఆ గేమ్కి సరిపోవు, నీలాంటి చావడమే కరెక్ట్. గేమ్ అన్న నాకు రూల్స్ ఉంటాయి, నేను నీలాగా మార్చాడు. రివాల్వర్లో బుల్లెట్లో యొక్క సిలిండర్ ఇచ్చే మూమెంట్, నీ ర్యాచెట్ ఇచ్చే మైన్యూట్ సౌండ్ బట్టి బుల్లెట్స్ అని ఉన్నాయి చెప్పగలరా. నా దగ్గర నీ అతిథులు ప్రదర్శించుకో. ఇదేరా నీ స్ట్రాటజీ. ఇందులో ఒక బుల్లెట్ ఉంది, ఇప్పుడు గేమ్ రూల్స్ మారుతాం. నేను గన్ గాల్లోకి విసిరేస్తాను, ఎవడికి ముందే దొరికితే అవతలని కాల్చి పారించు. దీనికి నువ్వు రెడీయా? గేమ్లో స్ట్రాటజీ మాత్రమే నాకు తెలుసు, మోసం చేయటం నాకు రాదు. సర్రా బెల్ కంపెనీ నుంచి కాల్ చేస్తాను, నా పేరు అలెక్స్. మీకు ఏ విధంగా సహాయపడగలను? డోర్ బెల్ కాదు సార్, కంప్యూటర్స్ దానికి సంబంధించి. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో మా టీం లీడ్ మీకు సహాయపడగలరు. అది కాల్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? అవునా, సరే మీ ల్యాప్టాప్ని ఒకసారి తిరిగేసి పెట్టి స్క్రూ డ్రైవర్ ఒకటి తీసుకుని స్క్రూలు తీసేయండి. ముందు లోపల మదర్ బోర్డు ఉంటుంది, దాన్ని బయటికి పీకేయండి. పీకేసి మంచి చిల్డ్ వాటర్లో 5 నిమిషాలు ఉంచండి. తీసుకసేపు 10 నిమిషాలు ఎండలో ఆరబెట్టి పెట్టేయండి, పనిచేస్తుంది. ఓకేనా?